మరి సామేశ్వరి కోచింగ్ ద్వారా రెగ్యులర్ గా క్లాసెస్ జరగడం ద్వారా సో ప్రతి సబ్జెక్ట్ లో కూడా మీరు పట్టు సాధిస్తారు. కానీ మళ్ళీ కోచింగ్ అయిపోయిన తర్వాత ఓకేనా, మళ్ళీ ఇక ప్రిపరేషన్ ఒక్కోసారి ఏమైతే స్టాప్ అవుతుంది. కారణం ఏంటంటే సో నోటిఫికేషన్ విషయం కానివ్వండి, కొంచెం ఇలా ఉండడం. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కోచింగ్ కన్నా ఒక లైఫ్ నేర్చుకునే విషయాన్ని మనం ప్రాక్టీస్ కావాలంటే ఏం కావాలంటే గ్రాండ్ టెస్ట్ రాయడం అనమాట. గ్రాండ్ టెస్టులు ఎవరైతే రాస్తారో అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో మన దగ్గర ఇప్పుడు ఇంతమంది జాబ్లు సాధించారు అంటే మన సామేశ్వరి కోచింగ్ తీసుకుని తర్వాత ఇట్ ద సేమ్ టైం ఒక గ్రాండ్ టెస్టులు కూడా మన దగ్గర రాయడం జరిగింది అనమాట. అయితే గ్రాండ్ టెస్ట్ రాసే విషయంలో కొన్ని ఉన్నాయి అనమాట. ఇక్కడ కోచింగ్ తీసుకున్న తర్వాత మరి వారు సొంత గ్రామాలకు వెళ్తున్నారు, లేదా కొందరు సొంత జిల్లాలకు వెళ్తున్నారు. అక్కడ మళ్ళీ కాకినాడకు వచ్చి గ్రాండ్ టెస్ట్ రాయడం అనేది మన సామేశ్వరి నిర్వహిస్తున్న మోడల్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ రాయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నాయి. అందుకోసమే మన శ్యామ్ సార్ ఏం చేయడం జరిగిందంటే మన గవర్నర్ డైరెక్టర్ శ్యామ్ సార్ గారు ఒక ఆలోచనతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 13 కేంద్రాలను ఈ యొక్క నెక్స్ట్ సండే నుండి 13 కేంద్రాలలో ఏం చేస్తున్నారంటే 13 కేంద్రాలలో ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంత సాహసం చేయడం అనేది ఇది ఒక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఒక వాళ్ళ విజయానికి ఒక సన్నద్ధతగా ఉపయోగపడే అంశం అనమాట. కాబట్టి సో మనకి ఇక్కడ మీరు గమనించారు ఎందుకోసం 13 జిల్లాల్లో ఒకటేసారి అంటే కాకినాడలో ఎలాంటి ఎగ్జామ్ రాస్తున్నారు అంటే కాకినాడకు వచ్చి ఎలాంటి ఎగ్జామ్ రాస్తున్నారు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అంటే అదే ఎగ్జామ్ ని అదే పేపర్ ని అదే సంబంధించినటువంటి పేపర్ ని సో 13 జిల్లాలలో మనకు 13 కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం పెడుతున్నారు అనమాట. సో ఇంకొక అంశం ఉంది, ఇంకొకటి అంశం దాని ద్వారా మనకి ఏమవుతుందంటే పర్టికులర్ గా అర్థమెటిక్ రీజనింగ్ కానివ్వండి, తర్వాత మిగతా సబ్జెక్ట్స్ పైన జనరల్ స్టడీస్ పైన కూడా పట్టు సాధించడానికి ఉంటుంది. ప్రతి సండే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మన ఎగ్జామ్ అంటే మన కోచింగ్ అయిపోయిన తర్వాత ప్రతి సండే ఇలా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈ సండే ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మన ప్రిపరేషన్ మరొకసారి చేసుకుంటాం, కానీ మర్చిపోవడానికి వీలుండదు అనమాట. అది ఒక ప్రధానమైనటువంటి అంశం. అప్ టు ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనకు మెయిన్ ఎగ్జామ్ వరకు ఇక్కడ నిర్వహిస్తాను అనమాట. కాబట్టి మీరు కూడా ఎవరైనా మీరు ఎవరైతే ఇంకా జాయిన్ కాలేదో ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిరీస్ లో మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి లేకపోతే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా అందరికి తెలియజేయండి. ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఎందుకోసం అంటే మన మీ బెస్ట్ మన సామేశ్వరుడు ఒక బెస్ట్ కోచింగ్ తో పాటుగా బెస్ట్ మెటీరియల్ అందిస్తుంది అండ్ బెస్ట్ గ్రాండ్ టెస్ట్ కూడా అందిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి రానున్నటువంటి ఒక మన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో మీరు విజేతలుగా నిలవాలి. మరి దీనికి మనం చేయాల్సింది ఏంటంటే రెండు రకాలు అనమాట. డైరెక్ట్ గా మనం షామ్ ఇన్స్టిట్యూట్ లో వచ్చేసి ఫీజు కట్టవచ్చు మన ఆఫీస్ లో, లేదా మనకి గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నటువంటి షామ్ ఇన్స్టిట్యూట్ ఒక ఆన్లైన్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా ఫీజు కట్టడానికి ఉంటుంది. దాని ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఎవరైతే జిల్లాలో కేంద్రాల్లో రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మనకి యాప్ లో పొందుపరచడం జరుగుతుంది అనమాట. అంటే ఎగ్జామ్ ఉంటుంది కట్టుకోండి మార్క్స్కి ఆ సంబంధించినటువంటి. ఇంకోటి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ కవర్ అవుతుంది, ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం కూడా మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరహాలో ఎలా నిర్వహిస్తారో అంత స్టాండర్డ్స్ ఈ క్వశ్చన్స్ అనేది ఎవరైతే క్లాసెస్ చెప్తారో వాళ్ళ చేతనే మన సార్ వాళ్ళ చేతనే ఈ పేపర్స్ తయారు చేయబడతాయి. కాబట్టి ఇంకా మీకు మరింతగా అది ఉపయోగపడతాయి అనమాట. ఎందుకోసం అంటే ప్రీవియస్ పేపర్స్ ఎలా వచ్చాయి, తర్వాత ఇప్పుడు ఎలా వస్తుంది, భవిష్యత్తు మళ్ళీ జరగబోయే ఎగ్జామ్స్ ఎలా వస్తాయి, ఆ స్టాండర్డ్స్ అన్ని కూడా మనకి అందుబాటులోకి ఉండే ఆ యొక్క క్వశ్చన్ పేపర్. సో మీరు ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సండే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఏమవుతుంది అంటే మన యొక్క మార్కులు మన యొక్క మనం అనాలిసిస్ చేసుకోవచ్చు, మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈసారి ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా కావాలి. అంతేకాకుండా మన ర్యాంకులు కూడా డిస్ప్లే చేస్తారు. ఇంత వేలాది మంది రాస్తున్నారు కాబట్టి ఆ వేలాది మందిలో మన ర్యాంక్ ఏదో తెలుస్తుంది, మనకు ఒక కాంపిటీషన్ స్పిరిట్ అనేది కూడా వస్తుంది అనమాట. కాబట్టి ఒక అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఓకే, 10,000 కిక్కులని ఒకేసారి ప్రాక్టీస్ చేసిన వాడికి నేను భయపడను, కానీ ఒకటే కిక్కును 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి మాత్రమే భయపడతాను అన్న బ్రూస్ లీ సంబంధించినటువంటి ఒక సూక్తితో ఈ యొక్క ఈ మోడల్ టెస్ట్ అనేది అంటే పరీక్షలు రాసే అభ్యర్థులు ఎవరైతే మోడల్ టెస్ట్ రాస్తున్నారో వారికి ఒక స్ఫూర్తిదాయకంగా చెప్పడానికి ఉంటుంది. అంతేకాకుండా 10 పుస్తకాలను ఒకేసారి చదవడం, ఒకసారి చదవడం కన్నా ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవడం అనేది ఒక ఉత్తమమైనది. ఇది మనకు కాంపిటీషన్స్ కి ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నటువంటి చాలా బుక్స్ కన్నా ఒక బెస్ట్ పుస్తకాన్ని ఏదైతే మన షామ్ ఇన్స్టిట్యూట్స్ అందిస్తున్నాయో అవి చదవడం అనేది ఒక విజయానికి
సోపానిగా మారిపోతున్నాయి అనమాట. సో మనకి సామరిష్యుడి చేత మన సామరిష్యుడి చేత నిర్వహిస్తున్నటువంటి ఈ 13 కేంద్రాల్లో ఒక మోడల్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆ 13 కేంద్రాలు ఏదో చూద్దాం. కాకినాడ ఒక మెయిన్ బ్రాంచ్ లో నిర్వహిస్తున్నారు ఈ యొక్క మోడల్ టెస్ట్ ని, అండ్ ప్రతి సండే నిర్వహిస్తారు. అండ్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ మనది, అండ్ విజయనగరం, విశాఖపట్నం అయితే ద్వారకా నగర్ లో, ఏలూరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో, గుంటూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు. సో మనకి ఆంధ్రప్రదేశ్ లో ఈ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో అయితే వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ అంటే హైదరాబాద్ తో పాటుగా ఈ యొక్క వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ ఇలా వీటి చోట్ల కూడా ప్రతి సండే కాకినాడ మెయిన్ బ్రాంచ్ లో ఎలాంటి ఎగ్జామ్స్ ఆ విధంగా రాస్తున్నారో, ఎలాంటి తరహా పేపర్ ఉంటుందో అదే పేపర్ ని అన్ని జిల్లా కేంద్రాలకి, సో ఆ రోజునే మీరు రాస్తారు, అదే రోజున మనకి రిజల్ట్స్ వస్తాయి, ఆ మన యొక్క పర్ఫార్మెన్స్ తెలుస్తుంది, మళ్ళీ వచ్చే సండేకి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా సన్నద్ధత కావాలి కూడా తెలుస్తుంది. సో ఈ అవకాశాన్ని ఒక మీరు మిస్ కాకండి. ఫీజు విశేషాలు అంటే కాకినాడ ఆఫ్లైన్ లో ఒక ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో మోడల్ టెస్ట్ వారికి అయితే జనరల్ గా అయితే 7000 ఫీజు ఉండింది, కానీ ఇప్పుడు ఒక ఆఫర్ గా 4900 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ సంవత్సరానికి సరిపడా అంటే సంవత్సరానికి ఇది వ్యాలిడిటీ ఉంటుంది, లేదా మెయిన్స్ ఎగ్జామ్ వరకు అంటే మెయిన్స్ ఎగ్జామ్ వరకు ఉంటుంది, లేదా సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. సంవత్సరం అనేది వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్ ముందైతే మెయిన్స్ ఎగ్జామ్ వరకు అయిపోతుంది, మొత్తానికి అయితే 1 ఇయర్ మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాకినాడ ఆఫ్లైన్ లో అయితే ఇది ఫీజు 4900, అయితే మిగతా సెంటర్స్ లో అంటే మిగతా 12 సెంటర్స్ లో మాత్రం ఫీజు అనేది తక్కువ, మనకి 3500 ఆఫర్ ద్వారా ఇస్తున్నారు. జనరల్ 5000 రూపీస్, 3500 రూపీస్ మాత్రమే ఇస్తున్నారు. అలా కాదు మేము ఆన్లైన్ లో మాత్రమే మోడల్ టెస్ట్ రాస్తాము, మా సామరిష్యుడు నిర్వహిస్తున్నటువంటి గ్రాండ్ టెస్ట్ రాస్తామంటే వారికి ఆన్లైన్ ద్వారా ఒక సంవత్సరం వాలిడిటీతో ఎంత అంటే 2800 రూపీస్ అండి ఆన్లైన్ ఫీజు. ఓకేనా, మరి వీటికి అయితే అడ్మిషన్లకు చివరి తేదీ వచ్చేసి మనకి 19th. సో మనకి 15, 16, 17 అంటే ఫిబ్రవరి 15, 16, 17, 18 మరియు ఈ 19th వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది, 2022 ఫిబ్రవరి 19 వరకు. సో ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.